ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను। ఇక సమయంలో మనము ప్రార్థన చేసుకుందాము। పరలోకమందున్నటువంటి మా దేవా, మీకు వందనములు తండ్రి। మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు మీకు వందనములు। అలాగే ప్రభువా, మా మీద మీరు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి మీకు స్తోత్రములు తండ్రి। చదవబడుతున్నటువంటి వాక్య భాగాన్ని బట్టి మీకు వందనములు। మమ్మల్ని నడిపించండి, మీ కృపలో మమ్మల్ని భద్రం చేసి మీ యొక్క వాక్యమును మాకు సరిగా అర్థం చేసుకునే భాగ్యమును అలాగే ఆత్మ యొక్క సహాయమును మాకు దయచేయమని కోరుచున్నాము తండ్రి। మీ యొక్క మేలులు, ఆత్మీయ మేలులు మా అందరిపైన ఉంచమని, పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు మెండుగా దయచేయమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థనని క్రీస్తు నామములో ప్రతిమాలు పెట్టుకొనిచున్నాం తండ్రి, ఆమేన్। ఇక సమయంలో మనము పాట పాడుతున్నాము। ఈరోజు పాటగా మనము దైవం కోసమే దేహం ఉన్నది అనే పాట పాడుకుందాము। जनन मरण नियममुन्न जीवितमिदा विडिचिपोते तिरिगी रानी लोकमु कदा जनन मरणाल मध्यन जीवनयानम अबद्धं नुंडि निजानिके नी प्रयाणं मट्टिलो मट्टिगा कलिसिपोयेटि तरुणं आत्मगा चेरगा एदि नी गम्यस्थानं मट्टिलो मट्टिगा कलिसिपोयेटि तरुणं परिचयं चेसे अबद्धं नी जननं शरीरंलो नुंडी निन्न నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ మరణం. కాసే ప్రతి పండు ఆ చెట్టుదా, పక్వమైపోయాక నేలరాలదా, మట్టి కట్టెలో నీ బ్రతుకు ఆవిరే కదా, ఆయుష్ తీరిపోయాక మిగిలుంటదా. ప్రతి పండు ఆ చెట్టుదా, పక్వమైపోయాక నేల రాలదా, మట్టి కట్టెలో నీ బ్రతుకు ఆవిరే కదా, ఆయుష్ తీరిపోయాక మిగిలుంటదా. పదవులున్నోడు చదువులున్నోడు దోచుకున్నోడు దాచుకున్నోడు వెంట ఏం తెచ్చుకున్నాడు, గిట్టినప్పుడేం తీసుకెళతాడు, పుట్టి వెంట ఏం తెచ్చుకున్నాడు, గిట్టినప్పుడేం తీసుకెళతాడు. మోసపోయాడు, మట్టికి బానిసయ్యాడు, కలలుగన్నాడు, కట్టెను వీడిపోయాడు. శరీరని జీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం. శరీరంలో ఉండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ మరణం. చెట్టున పుట్టిన పండునే చెట్టు తింటదా, పెంచిన నీకే దానిపై హక్కుండదా, నీ దేహంపై అధికారం నీకున్నదా. నిర్మించిన దేవుని కొరకై వాడాలి కదా, చెట్టున పుట్టిన పండునే చెట్టు తింటదా, పెంచిన నీకే దానిపై హక్కుండదా, నీ దేహంపై అధికారం నీకున్నదా. నిర్మించిన దేవుని కొరకై వాడాలి కదా, మట్టినే తీసి మనిషిగా చేసి సృష్టినే చేసి నీకు ఇచ్చేసి సర్వలోకాన్ని ఏలమన్నాడు. పరమునకు తిరిగి చేరమన్నాడు, సర్వలోకాన్ని ఏలమన్నాడు, పరమునకు తిరిగి చేరమన్నాడు. మరిచిపోయాడు మనిషి బ్రతుకు పరమాత్మ, కాలిపోతాడు ఆరని అగ్నిలో నిరతం. శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జన जनन मरणाल मध्यन जीवनयानं अबद्धं నుండి నిజానికే నీ ప్రయాణం जनन मरणाल मध्यन जीवनयानं अबद्धं నుండి నిజానికే నీ ప్రయాణం మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం మట్టిలో మట్టిగా కలిసిపోయేటి తరుణం ఆత్మగా చేరగా ఏది నీ గమ్యస్థానం శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం శరీరంలో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమేగా నీ మరణం సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము నిర్గమకాండము 21వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు. నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా నీవు హెబ్రియుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియు ఈయకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు, కానీ వాడు ఒంటిగానే పోవలేను. అయితే ఆ దాసుడు, నేను యజమానుని, నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసుకొని రావలేను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను దారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తర్వాత వాడు నిరంతరము వానికి దాసుడై యుండును. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోనట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రదానము చేసుకొనిన యజమానుని దృష్టికి అది ఇష్టిరాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశము నీయవలెను. దాన్ని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు. తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలగజేయని ఎడల అది ఏమియూ ఇయ్యక స్వతంత్రులై పోవచ్చును. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలెనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును నీకు నిర్ణయించెదను. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. తన తల్లినైనను తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచము మీద పడి ఉండి తర్వాత లేచి తన చేతికర్రతో బయటకు వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పనిచేయలేని కాలమునకు తన తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలెను. ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చినట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మే గదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టి నెడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను. వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఊడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనీయవలెను. ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలెను, దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును, ఆ ఎద్దు అంతకుముందు పొడిచినది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాన్ని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను, దాని యజమానుడు మరణశిక్ష నందవలెను. వానికి పరిక్రయధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. ఆ ఎద్దు దాసినైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తరముల వెండి చెల్లింపవలెను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలెను. ఒకడు గోతి మీద కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పక పోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను, వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను, చచ్చినది వానిదగును. ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చినట్లు దాని పొడిచిన ఎడల బ్రతికి ఉన్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను, చచ్చిన ఎద్దును పంచుకొనవలెను. అయితే అంతకు ముందు ఆ ఎద్దు పొడిచినదని అని తెలియబడియు దాని యజమానుడు దాన్ని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దు నియ్యవలెను, చచ్చినది వానిదగును. 22వ అధ్యాయము మొదటి నుంచి. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వవలెను. దొంగ కన్నము వేయిచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధము ఉండును. వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమియు లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిద అయినను గొర్రె అయినను సరే, అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల 2 చెల్లింపవలెను. ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపింపగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు వానికి దానికి ప్రతిగా ఇయ్యవలెను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్ప అయినను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని అంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనిషిని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనెనో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానినొకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వాద్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి 2 అచ్చుకొనవలెను. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడనో చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య నుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలింపబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను. అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాని తేవలను. చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను. దాని యజమానుడు దానితో నుండి ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కర్లేదు. అది అద్దె అయినను అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. ఒకడు ప్రదానము చేయబడిన ఒక కన్యకను మరలు కొల్పి ఆమెతో క్షీణించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలెను. శకునము చెప్పుదానని బ్రతుకనీయకూడదు. మృగా సంయోగము చేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నందవలెను. యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. పరదేశిని విసికించవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి కదా. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొరపెట్టినడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాన్ రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పించినడల వడ్డుకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించు వేళ అది వానికి మరల అప్పగించుము. వాడు కప్పుకొనది అదే, అది వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. నీ మొదటి సస్యద్రవములను అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను, అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలెను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలెను, 8వ దినమున దానిని నాకియ్యవలెను. మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను. 23వ అధ్యాయము మొదటి నుంచి. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వాద్యములో సాక్ష్యము పలకకూడదు. వాద్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు. నీ శత్రువుని ఎద్దైనను గాడిద అయినను తప్పిపోచుండగా అది నీకు కనబడినడల అగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. దరిద్రుని వాద్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. అబద్ధమునకు దూరముగా నుండుము. నిరపరాధి అయినను నీతిమంతునినైనను చంపకూడదు. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గ్రుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు, పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటిరి కదా. 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను, 7వ సంవత్సరమున దానిని బీడు విడవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములోను నీ ఒలివ తోట విషయములోను అలాగుననే చేయవలెను. 6 దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించినట్లు 7వ దినమున ఊరక ఉండవలెను. నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు. సంవత్సరమునకు 3 మారులు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. నేను నీకాజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో యామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడను వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు సమకూర్చుకొనిన తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలలో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిల్వ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినయ్యుండును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, ఖానానీయులు, హవ్వీయులు, యోబీసీలను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడిన నదియు గొడ్డుదియు నీ దేశములోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోయి సర్వ దేశముల వారిని ఒడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను. అవి నీ ఎదుట నుండి హవ్వీయులను, కానానీయులను, హిత్తీయులను వెళ్ళగొట్టును. దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండినట్లు వారిని 1 సంవత్సరములోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకున్న వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిష్తీయుల సముద్రము వరకు, అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను. ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను. నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు దేశములో నివసింపకూడదు. అధ్యాయము 24 మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇజ్రాయేలుల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కివచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాట అన్నిటి ప్రకారము చేసేదమని ఒక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇజ్రాయేలు 12 గోత్రములు చొప్పున 12 స్తంభములను కట్టి ఇజ్రాయేలీలలో యవ్వనులను పంపగా వారు దహన బలు అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పల్లెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పిన వన్నీయు చేయుచు విధేయులమై ఇందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. తర్వాత మోషే అహరోను నాదాబు అబీహు ఇజ్రాయేలుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇజ్రాయేలుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమైన వస్తువు వంటిది ఆకాశమండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇజ్రాయేలులలో నీ ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చేదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుము. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనాను వాద్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇజ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. ఇంతవరకు దేవుని వాక్యము. సరి తలలోంచండి, ప్రార్థన చేసుకున్నాం. పరలోక వందనం మా దేవ, చదవబడిన వాక్యాలను బట్టి మీకు వందనములు తండ్రి. ప్రతిరోజు మీ యొక్క బైబిల్లో ఉన్నటువంటి మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను కొంచెం కొంచెం తెలుసుకొని ఉండగా తండ్రి, మీరు ఇచ్చినటువంటి భాగ్యంను బట్టి మీకు స్తుతులు తండ్రి. అలాగే ఇంకా కంటిన్యూ చేస్తూ చరిత్రను అలాగే మా కొరకు రాయబడిన కట్టడలను తెలుసుకోవడానికి సాయం చేయమని క్రీస్తునామములో అడిగి వచ్చినాం తండ్రి. ఆమేన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్.